పావులు కదుపుతోంది. వార్బర్గ్ పింకర్స్ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ నుంచి ఈ వాటాను కొనుగోలు చేయనున్నట్టు అతాని గ్రూప్ తెలిపింది. ఒక్కో షేర్ను 120 చొప్పున 16.3 కోట్ల షేర్లను 1954 కోట్లకు కొనుగోలు చేసేందుకు అదాని పోర్ట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. గంగవారం పోర్టు వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. బాగా లోతుగా ఉండే ఈ పోర్టు మొత్తం 1800 ఎకరాల్లో విస్తరించింది. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్, పంచదార తదితర వాటిని ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు. 2019-20లో ఈ పోర్ట్ నుంచి 3.45 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగింది. ఫలితంగా 1082 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కాగా ఈ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 10.4%, కాగా డివిఎస్ రాజు ఆయన కుటుంబానికి 58.1% వాటా ఉంది. వార్బర్గ్ పింకర్స్ కు 31.5% వాటా ఉండగా ఇప్పుడు దానిని అతాని గ్రూప్ కొనుగోలు చేయబోతుంది. అంతేకాదు డివిఎస్ రాజు కుటుంబం నుంచి కూడా వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. విశాఖపట్నం సమీపంలో ఉన్న గంగవరం పోర్టులో 31.5% వాటాను సొంతం చేసుకునేందుకు అదాని గ్రూప్ పావులు కదుపుతోంది. వార్బర్గ్ పింకర్స్ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ నుంచి ఈ వాటాను కొనుగోలు చేయనున్నట్టు అతని గ్రూప్ తెలిపింది. ఒక్కో షేరును 120 చొప్పున 16.3 కోట్ల షేర్లను 1954 కోట్లకు కొనుగోలు చేసేందుకు అదాని పోర్ట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. గంగవరం పోర్టు వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. బాగా లోతుగా ఉండే ఈ పోర్టు మొత్తం 1800 ఎకరాల్లో విస్తరించింది. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్, పంచదార తదితర వాటిని ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు. 2019-20లో ఈ పోర్టు నుంచి 3.45 కోట్ల టన్నుల వరకు రవాణా జరిగింది. ఫలితంగా 1082 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది అంశం సంబంధించి మూడు డీటెయిల్స్ మా కరస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కార్తీక్. ఆంధ్రప్రదేశ్ లోని గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో అదాని గ్రూప్ కు చేతికి వెళ్లిపోనుందన్నది సంకేతాలు ఉంటుంది. ఈ పోర్ట్ కంపెనీలో 31.5% వాటాను 1954 కోట్లకు వార్బర్గ్ పింకర్స్ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసినట్టుగా కూడా అదాని గ్రూప్ కు చెందినటువంటి అదాని స్పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని ప్రకారం గంగవరం పోర్ట్ కంపెనీలోని 16.3 కోట్ల షేర్ అదాని సంస్థ చేతికి రానున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఒక్కో షేర్ సుమారు 120 రూపాయల చొప్పున కొనుగోలు చేసినట్టు కూడా అదాని గ్రూప్ ఇప్పటికే వెల్లడించింది. విశాఖపట్నం సమీపంలో ఉన్నటువంటి గంగవరం పోర్ట్ ఆంధ్రప్రదేశ్ లోని రెండో అతిపెద్ద నాన్ మేజర్ పోర్ట్ గా దీన్ని పరిగణిస్తారు. దీని వార్షిక సామర్థ్యం అయితే 6.4 కోట్ల టన్నులు. ఏ సీజన్ లో అయినా సరే సరుకు రవాణా కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా ఈ పోర్టు ఉంటుంది. ఇది అంతేకాకుండా ఇది డీప్ సీ మార్గం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎగుమతులకు అనువుగా ఉంటుంది అన్నది మొత్తం ఎంతవరకే తెలుసు. ఇది ఎందుకంటే బాగా లోతైన పోర్టు కావడంతో 2 లక్షల సిడబ్ల్యూటీ సామర్థ్యం గల సూపర్ కేస్ సైజ్ మోడల్ కూడా పోర్ట్ లోకి రావడం దీనికి ఉన్న ప్రత్యేకత. 18 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి ఈ పోర్టులో 9 బెర్తలు మొత్తం ఉన్నాయి. పోర్ట్ నుంచి బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి వంటివి కూడా రవాణా అవుతుంటాయి. 8 రాష్ట్రాల నుంచి గంగవరం పోర్టుకు సరుకు రవాణా సాగుతుందంటే పోర్టు సామర్థ్యం ఎంతో కూడా స్పష్టమవుతుంది. 31 బర్తలతో ఏటా 21 కోట్ల టన్నులు సరుకు రవాణా చేయగలిగే ఒక సత్తా ఉన్న పోర్టు గా కూడా దీన్ని అనుకోవచ్చు. ఇది ఇప్పటికే కూడా 25 కోట్ల టన్నులు సరుకు రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలిసింది. 2019-20 సంవత్సరానికి గాను ఈ పోర్టు ద్వారా 3.45 కోట్ల టన్నుల సరుకు కూడా రవాణా అయినట్టు తెలిసింది. అయితే గంగవరం పోర్టు కంపెనీ జారీ
మూలధనం అయితే 51.70 కోట్ల షేర్ అందులోన టీవీఎస్ రాజు అనే ఆయన కుటుంబానికి చెందుతున్నట్టుగా కూడా తెలిసింది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 10.4% వార్బర్గ్ ఫింగర్స్ చేతిలో 31.5 వాటా ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పుడు అదంతా కలిసి అదాని గ్రూప్ ఇప్పుడు కొనుగోలు చేసినందున టీవీఎస్ రాజు ఆయన కుటుంబానికి ఉన్న వాటా మొత్తం కూడా కొనుగోలు చేస్తున్నట్టుగా కూడా అదాని గ్రూప్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలోని కృష్ణ పట్నం ఏదైతే పోర్టు ఉందో కొంతకాలం క్రితం అదాని పోర్ట్స్ అండ్ ఎస్సీజెడ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గంగవరం పోర్ట్ ను కూడా అదాని గ్రూప్ దక్కించుకోవడంతో పోర్టు ఏవైతే ప్రైవేట్ పోర్టులు ఉన్నాయో దాంట్లోనే అదాని గ్రూప్ తన మొత్తం పూర్తిగా తన యొక్క ప్రాధాన్యతను సంతరించుకుంటుందని కూడా చెప్పాలి. ప్రధానంగా విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి గంగవరం పోర్టు దీని యొక్క సామర్థ్యం కూడా చాలా ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే మేజర్ ఏదైతే నాన్ మేజర్ పోర్టులో ఇది రెండవ పోర్టుగా కూడా చెప్తుంటారు. కృష్ణపట్నం గంగవరం పోర్టులు రెండు కూడా అదాని చేతిలో ఉన్నాయి. మరిన్ని పోర్టులు కూడా అదాని సొంతం చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది శ్రీ కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ.